సోనియా వర్సెస్ యష్మి ఫైట్ ఏంటబ్బా అంటే, నేను నామినేషన్లో భాగంగా యష్మితో మాట్లాడుతూ సోనియా ఏమనిందంటే యష్మిని, నీకు నిఖిల్ని పృథ్వీని చూడడానికి టైం సరిపోతుంది, నీ ఫోకస్ అంతా వాళ్ళ మీదే ఉంది, నువ్వు వాళ్ళనే చూస్తున్నావు అన్న సెన్స్లో అర్థం వచ్చేటట్టు మాట్లాడింది. అంటే కావాలనే వాళ్ళిద్దు ఆ ముగ్గురికి లింక్ వచ్చేటట్టు మీకు ఏదో ఉంది, సంబంధం ఉందన్న సెన్స్లో మాట్లాడింది. అది ఎందుకు మాట్లాడిందన్న కంక్లూజన్ నేను వస్తున్నాను అంటే, దానికంటే ముందు రోజు రెండు రోజుల ముందు పృథ్వీతో మాట్లాడుతూ అరే నీకు యశ్విక్ మధ్య ఏదో జరుగుతుందంట కదా, ఏదో సంథింగ్ సంథింగ్ అంతే కదరా అని అడిగింది మరి. సో నీకు అలాంటి ఒపీనియన్ లేకపోతే ఈడు అలా మాట్లాడవు, నీకు అలాంటి ఒపీనియన్ లేకపోతే అక్కడ అలా మాట్లాడవు, అది తీసుకొచ్చి ఇక్కడ అలా మాట్లాడవు. ఓకే, దట్స్ ఫర్ షూర్. ఆ రెండోది నేను ఇందాక చెప్పిన దయ్యాలు వేదాలు వర్ణించడం, ఇక్కడ పాయింట్ ఏంటంటే సోనియా మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణిస్తే కూడా బాగుంటుందో ఉండదో నాకు ఐడియా లేదు, కానీ సోనియా నీతులు చెప్తుంటే మాత్రం అంతకంటే ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఎవరితోటి, ఇప్పుడు అది మణికంఠతో హగ్గులు అనుకో, లేదంటే నిఖిల్ మీద చేతులు వేస్తాడు అనుకో, పృథ్వీ మీద చేతులు వేస్తాడు అనుకో, నువ్వు ఏడు చేతులు వేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం హగ్గులు ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు, 7 కోట్ల మంది చూస్తురు. ఓకేనా? కానీ నువ్వు చెప్పుడు ఎట్లా చెప్తావంటే, నేను ప్రపంచంలోకి వెళ్ళిన ఉత్తమమైన మహిళని, బిగ్ బాస్ అవుతుంది మిగతా మహిళలు అందరూ ఇక వాళ్ళు ఆమె మాటల్లో వాళ్ళందరూ అసలు అదే అట్లా కానే గారు, వాళ్ళు అసలు మనుషులే గారు, వాళ్ళు అసలు వాళ్ళు పెద్ద భూత పురాణాలు అన్నట్టు చెప్పుకొస్తుంది, నేను మాత్రం ఉత్తమ మహిళని అని చెప్పుకొస్తుంది. ఆ చెప్పితే చెప్పచ్చు, ఎప్పుడు చెప్పాలి, కెమెరాలు లేనప్పుడు కెమెరా లాగేసినట్టు చెప్పాలి. కానీ మనం మాట్లాడేది మనం చేస్తే ప్రతి మొత్తం ప్రతి పాయింట్ బై పాయింట్ పాయింట్ కెమెరాలు రికార్డ్ అవుతుంటాయి కదా. సో మనం చేసేది ఒకటి, చేసేదేమో బూత్ పనులు, చెప్పేదేమో శ్రీరంగ నీతులు అంటే గిట్లనే అనమాట, గందికే అది పాయింట్. అయితే దాన్ని యష్మి క్వశ్చన్ చేసింది ఆ విషయం అయిపోయిన తర్వాత, అరే నాకు పృథ్వీతో మాట్లాడారు, నాకు నీ మీద నిఖిల్ మీద నాకు ఏ విధమైన దురుద్దేశాలు ఏ ఇంటెన్షన్స్ లేవు, కానీ ఆమె మన మీద ఎట్లా నిందలేస్తుందో చూస్తావా, అంటే ఏ నోటికి ఏది వస్తుంది ఎంత వస్తుంది మాట్లాడేసి ఎవరి మీద ఉంటే లింకులు పెట్టేస్తారా, ఇంట్లో వాళ్ళు చూస్తే ఎంత బాధపడతారు అనేసి ఆమె పాయింట్. అది పృథ్వీతో చెప్పింది, అదే విషయాన్ని నిఖిల్తో కూడా ఏడుస్తూ చెప్పింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అంటే, ఆమె మన ఇద్దరం మాట్లాడుకున్న ప్రతిస్థానం తప్పుడు దృష్టితో దూచిందా, మనం తప్పుగానే ఆలోచించిందా, మన కోసం ఎంత చెత్త కదా అనేసి ఆమె బాధపడింది. సీత మీద పడి ఏడుస్తుంది, నిఖిల్ వస్తే నిఖిల్తో కూడా బాధపడేది, అదే పాయింట్. ఎందుకంటే అరే ఇప్పుడు అనుకోవడానికి కనుక పద్ధతి ఉండాలి, ఏమనుకుంటున్నాం అది. అంటే నేను అనొచ్చు కదా, మరి నువ్వే పడతాడు చేతులు వేస్తున్నావు, నువ్వే పడుతున్న వాళ్ళతో చేతులు వేసి మాట్లాడుతున్నావు కాబట్టి నేను కూడా నీ గురించి తప్పుగా అనుకోవచ్చు కదా, కానీ నేను ఎప్పుడు అట్లా అనుకోలేదే. నేను నిన్ను అన్నది కూడా ఒకసారి అన్నాను, ఏది నువ్వు అబ్బాయి నిఖిల్ పృథ్వీ మీద చేసిన ఫోకస్ క్లాన్ మీద చేస్తుంటే బాగా, అది నేను గే ప్రకారంగానే తప్ప వ్యక్తిగతంగా అయితే అనలే కదా అని సామ పాయింట్. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఈ పాయింట్ ఎవరంటూ మాట్లాడచ్చు, ఆ సోనియా తప్ప, ఆ సోనియా తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు ఒక 1% ఒకసారి నిజమై ఉండొచ్చు, ఒక మాట అనుండొచ్చు అనుకోవచ్చు, కానీ మనం చేసేటియే అవి మన పక్కన తప్పు పట్టించినప్పుడు క్వశ్చన్ వస్తుంది. అయితే ఇంకోటి ఏమైందంటే, ఇక్కడ ఆ నిఖిల్ పోయి పృథ్వీరాజు చెప్తున్నాడు ఈ ఇన్సిడెంట్ తర్వాత, అరే అమ్మాయి అన్నది నిజమైతే గనక బయటకు ఎట్లా పోర్ట్రే అవుతుండొచ్చురా, మరి బయటకు తప్పగా రాంగ్గా పోర్ట్రే అవుతుందేమో అనేసి నిఖిల్ అన్నాడంట పృథ్వీతోటి. దీనికి సోనియా యూ బ్రోక్ మై హార్ట్ అని అనమాట. అంటే ఇప్పుడు యష్మి క్వశ్చన్ చేసింది కదా, మీరు తప్పుడు అంటే తప్పుడు లింకులతో బయటకు వేరే చెడ్డ మెసేజ్ ఇస్తుందని చెప్పింది కదా, అప్పుడు నిఖిల్ కూడా బాధపడుతున్నారు, అరే నిజంగానే అట్లా పోర్ట్రే అవుతుందేమో అని చెప్పేసి, అంటే సోనియా చేసిన పని వల్ల అట్లా బయట పోర్ట్రే అవుతుందారు అని చెప్పేసి పృథ్వీకి చెప్పింది ఆ విషయం. సో ఆ విషయం మళ్ళీ దరిద్రం కొద్ది రాత్రి పన్నెండు వరకు మళ్ళీ ఆ విషయం మళ్ళీ మీకు తెలిసిపోయింది, ఎవరికి సోనియా తెలిసిపోయింది. మళ్ళీ సోనియాతో వచ్చి మాట్లాడుతూ నిఖిల్ మాట్లాడుతూ, నేను నీ మీద బ్లేమ్ వేద్దామన్నది కాదు, నాకు కూడా గిల్టీ ఫీల్ అయింది కాబట్టి నేను అలా మాట్లాడాను, నేను పృథ్వీతో మాట్లాడిందల్లా ఏంటంటే అరే అట్లా రాంగ్గా పోర్ట్రే అవుతుందేమో అన్న సెన్స్లోనే చెప్పాను తప్ప నిన్ను మీద బ్లేమ్ వేద్దామని కాదురా అంటే, అప్పుడు సోనియా ఏమంటుంది అంటే ఆహా అంటే ఆమె నేను నీ ముందర పెట్టుకుని ఆడిస్తున్నాను అన్నది, నేను అసలు గేమ్ ఆడట్లేదు అన్నది, ఇవేవి నీకు తన పాయింట్స్ తప్పుగా అనిపించలేదు కానీ నేను అన్నది మాత్రమే నీకు తప్పు కనిపించింది అంతేనా, యూ బ్రోక్ మై హార్ట్ అనేసి అనిందనమాట. అది లెక్క అంటే ఆమె అన్న పాయింట్ ఆమె ఏమేదన్నది మా అంటే మాకు లింక్ పెడుతున్నావు అన్న పాయింట్ మాత్రమే నీకు ఆమె పాయింట్ కరెక్ట్ అనిపించింది కాబట్టి నువ్వు పృథ్వీతో చెప్పావు రాంగ్ వెళ్తుంది అని చెప్పేసి అంతే కదా. అంటే యూ సో నువ్వు నా హార్ట్ బ్రేక్ చేస్తావని అనింది. ఇది ఏదైనా కానీ చెప్తున్నదా, ఇప్పుడు మనం నీతులు చెప్పాలన్నప్పుడు మనం ఒక స్టేజ్లో చెప్పాలి, బట్ మనము చేసేటి అన్ని గుడిసెట్టి వ్యవసాయాలు బట్ చెప్పేటి అన్ని నీతులు అన్నప్పుడు అబ్వియస్గా ఇంకా దానికోసం మాట్లాడి కూడా వేస్ట్ చాలా. ఇక ఆమె సోనియాని కన్నింగ్ అంటారా ఏమంటారో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు, కన్నింగ్ అని ఒకరు అంటారు,
ఆమెనేమో పాములకు విషం కక్కుతుందని చెప్పేసి నబీల్ అంటుండు. సో హౌస్ మేట్స్ అందరి ఒపీనియన్ కూడా అలాంటిదే సింపుల్గా.